తల్లి నేను రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు చాలా మంది మహిళలు వచ్చి ఒక మాట నాకు చెప్పారు అయ్యా రూపాయి రూపాయి మేము జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించాం కరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చే సమయానికి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోయింది మీరు మాకు ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది తల్లి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం అంటే అనంతపూర్ కారులు తయారు చేసే పరిశ్రమలు చిత్తూరు జిల్లా టీవీలు ఫ్రిడ్జ్ ఏసీ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమ అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన పరిశ్రమలు తీసుకోవచ్చు ప్రకాశం జిల్లాకి పేపర్ తయారు చేసే పరిశ్రమ అంటే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం ప్రభుత్వాలు మారిన తర్వాత ఏకంగా కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం అది మా లక్ష్యం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మారదాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే లాస్ట్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ డిఎస్సి దాని తర్వాత ఒక్క డిఎస్సి రాల ఈ ప్రభుత్వం మన గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ముప్పై రెండు వేల ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశారని ఒప్పుకున్నారు అది మాకున్న చిత్తశుద్ధి సో బ్యా పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్దతి ప్రకారం ఐదు సంవత్సరాలు మేము భర్తీ చేస్తాం ఏపీఎస్సి సంస్కరణలు తీసుకొస్తాం యూపీపీఎస్సీ యూపీఎస్సి ఎలా ఉందో దానికి మోడల్ చేసి ఏపీపీఎస్సీని మేము బలోపేతం చేస్తాం సో రాజకీయం జోక్యం లేకుండా క్యాలెండర్ ఫిక్స్ చేసి పలాన్ రోజు ఎగ్జామ్లు జరుగుతాయి పలానా రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది పలాన్ రోజు ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కి ఎవడు పర్మిషన్ అవసరంలా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అవసరంలా యూపీఎస్సీ అది ఆటోమేషన్ ఆటోమేటిక్ మోడ్లో నడుస్తుంది అలా చేస్తాం ప్రైవేట్ రంగంలోకి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చామని ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు అది తెలుగుదేశం పార్టీకు నచ్చుమా పరిశ్రమలు తీసుకొచ్చాం కానీ ఇంకా చేయాలి ఇంకెన్నాలని మనం హైదరాబాద్ బెంగళూరు చెన్నైకి వెళ్తామండి ఒక్క ఐదు ఐదు సంవత్సరాలు ఇవ్వండి హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో నివసిస్తున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే చూపించే బాధ్యత నేను తీసుకుంటాను పరిశ్రమలు గతంలో ఒక ఒకే ఒక ఉదాహరణ చెప్తా పద్మావతి అనే ఒక చెల్లి నేను అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నేను కలిసింది అన్నా నేను కలవాలి కలవాలి ఏంటమ్మా నేను నడు నాకు కొంచసేపు చెప్పు ఏం చేస్తున్నావు అన్న కియా అనుబంధ రంగంలో పనిచేస్తున్నా అన్న ఓ ఎంత వస్తుంది జీతం నెలకి ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారన్నా అని దాని ముందల ఏం చేసేవాడు ఇల్లు ఇల్లు చూసుకునేవాడునన్నా అప్పుడు కంపెనీలు లేవు కదా అని ఇప్పుడేంటి పరిస్థితి నేనే ఇల్లు నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది ఆ చెల్లి ఒక్క కియా సంస్థ వల్ల అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం దాదాపు ఇరవై వేల రూపాయలు పెరిగిందండి ఒక కియా కంపెనీ వల్ల అలా ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారు మూడోది స్వయం ఉపాధి మీకు మూడు చెప్పారు ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ఇప్పుడు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తామండి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఉప్పకుల్లాల వారిగా కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేస్తాం ఆ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇచ్చి మీకు స్వయం ఉపాధి కల్పించి మిమ్మల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయట తీసుకొచ్చే లక్ష్యం కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఈ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్ల గాలికి వదిలేశారు ఇచ్చే పెన్షన్ అమ్మ ఒడి లెక్కల కార్పొరేషన్ అకౌంట్లో వేసుకుంటున్నారు ఇది పోవాలి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప్ప కులాల వారిగా నిధులు కేటాయించి ఆ కులాల్లో పేదరికం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కులం పేదరికానికి కులం మతం ప్రాంతం ఉండొద్దు అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు అన్ని ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళని ఎత్తకాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది వాళ్ళకు ఒక ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురావాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం సో ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది తరతరాలుగా అసలు ఫీ రింబర్స్మెంట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకి ఫీ రింబర్స్మెంట్ చేయాల లక్ష్యంతో ఆనాడు తీసుకొచ్చారు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ వర్తించాలని రాజశేఖర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ని ఎక్స్పాండ్ చేశారు సో ఇద్దరు నాయకుల మధ్యలో ఫీ రింబర్స్మెంట్ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం చేపడటం జరిగింది తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అంటే రోసయ్య గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలంగాణలో కేసీఆర్ గారు కానివ్వండి అందరూ కూడా ఈ ఫీ రింబర్స్మెంట్ ప్రోగ్రాం కొనసాగించారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మేము గొప్పలుగా చేస్తామని చెప్పుకునేదానికి డైరెక్ట్గా కాలేజీకి వేయాల్సిన ఫీ ని తీసుకుని మీ అకౌంట్లో వేస్తున్నామని చిత్రీకరించి వేయాల్సిన డబ్బులు వేయట్లేదు గతంలో ఒక నెల అటు ఇటు లేట్ అవుతే అది కాలేజ్ యజమాన్యం ప్రభుత్వం మధ్యన ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లిదండ్రులు ఇబ్బంది పడేవారు కాదు ఈ రోజు ఏమైంది ప్రభుత్వం సకాలంగా డబ్బులు వేయట్లేదు మీ అకౌంట్లో మీరు కట్టే పరిస్థితి లేకుండా పోయింది నంబర్ వన్ దానివల్ల ఏమైంది హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటారు అదే విధంగా బాగా చదివి గ్రాడ్యుయేట్ అయ్యి మార్క్ లిస్ట్ కావాలి ఉద్యోగాల కంటే డబ్బులు కట్టమంటారు ఇట్లా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల మార్క్ లిస్టు హాల్ టికెట్ కాలేజీలు ఉండిపోయినాయి సో నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంది ఆగిపోయిన వాళ్ళకి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆ కాలేజీలతో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్టులు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ విద్యా దీవెన వసతి దీవెన మేము రద్దు చేస్తాం డైరెక్ట్ గా డబ్బులు మీకు సంబంధం లేకుండా కాలేజ్ యజమానికి ఇస్తాం మీరు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు సో మార్క్ లిస్ట్ కోసం ఎవరికోసం ఆగాల్సిన అవసరం లేదు హాల్ టికెట్ కోసం ఎవరి కోసం ఆగాల్సిన అవసరం అది ప్రభుత్వం కాలేజ్ యజమాని మధ్యలో ఉన్న ఇష్యూ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆపేసిన పీజీ ఫీ రింబర్స్మెంట్ ఆపేసిన విదేశీ విద్యా పథకం కూడా మళ్లీ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది ఫస్ట్ నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరిక్యులం రీవ్యాంప్ చేయాలి సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కరిక్యులం రీవ్యాంప్ చేస్తాం ని బలోపేతం చేస్తాం అంటే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని మెరుగైన టెక్స్ట్ బుక్లు తీసుకొస్తాం ప్రోగ్రామింగ్ అనేది చిన్న వయసులోనే పిల్లలకి ఒక అవగాహన తీసుకొస్తాం అలవాటు చేస్తాం అలా కరికులం మొత్తం బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది నంబర్ వన్ పీజీ ఫీ రీంబర్స్మెంట్ పైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో నేను వెల్లడిస్తాం జరిగింది యూనివర్సిటీ విషయం నా దృష్టికి తీసుకొస్తాం చాలా సంతోషం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా రాజకీయ లబ్ది కోసమే జిల్లాల విభజన జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ జిల్లా విభజన అస్తాస్త్రీయంగా జరిగింది కనుక మళ్లీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తాం తప్పనిసరిగా మన ప్రాంతానికి మెరుగైన ప్రభుత్వ విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటా యూనివర్సిటీ విషయం మీరు అడిగారు అదొకసారి నేను పెద్దలతో కూడా చర్చిస్తాను ఎందుకంటే యూనివర్సిటీ విషయం అనేది కొంచెం నింపులతో మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడితో మాట్లాడి అది ఎలా తీసుకురావాలి ఎందుకంటే జిల్లాలు విభజన తర్వాత చిన్న జిల్లాలు అవుతాయి ఎక్కడ పెడితే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తాను